మీ ఉత్సాహం ఇక్కడ ఉన్న మిత్రుల ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ మైదానంలో ఉన్నోళ్ళు కాదు, అక్కడ మిద్దెల మీద ఉన్నోళ్ళు మిత్రులందరినీ చూస్తుంటే దౌలతాబాద్ చెరువు, అస్లాబాద్ చెరువు, వరంగల్ పెద్ద చెరువు తెగి మొత్తం లాహోటి కాలనీలకు వచ్చి వంటాయి పార్క్ ఎట్లా ఉంటుందో తెలుగుదేశం పోలన్ రామ్ గారి పార్టీ మా కమ్యూనిటీ సోదరుల ఉత్సాహం చూస్తుంటే అన్ని చెరువులు తెగి ఇక్కడ లాహోటి కాలనీలో వరదలై పారినట్టుగా ఉన్నాయి. ఇవాళ మిత్రులారా, మీకందరికి కూడా తెలుసు ఆనాడు కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధం కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రం కూడా 18 రోజులే జరిగింది. 18 రోజుల కురుక్షేత్రంలో వంద మంది ఉన్న కౌరవులు ఓడిండ్రు, 5 మంది ఉన్న పంచ పాండవులు గెలిచిండ్రు. ఆ చరిత్రనే మహాభారతమై మనం ఈరోజు చదువుకుంటున్నాం. ఇవాళ కూడా కేసీఆర్ గారు 100 మంది గెలుస్తారంటున్నారు కదా, ఆ 100 మంది అనేటోళ్ళు కేసీఆర్ కౌరవ వంశం కాబట్టి పంచ పాండవులైన దౌలతాబాద్ ఇవి పంచ పాండవులకు ప్రతీక. ఇవాళ ఈ 5 మండలాల నుంచి వచ్చిన 1000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు, తెలుగుదేశం పార్టీ మిత్రులు, కోదండ రామ్ గారితో ఉద్యమం చేసిన సోదరులారా, ఇవాళ రాష్ట్రం అంతా, ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం కూడా కొడంగల్ వైపు చూస్తున్నది. ఇవాళ ఈ కొడంగల్లో జరగబోతున్న కురుక్షేత్రంలో పాండవులు గెలుస్తారా, 100 కోట్లతోటి 100 మంది ముఠాలతోటి పట్టణం నుంచి పంపించిన కేసీఆర్ గెలుస్తాడా అని చెప్పి ఇవాళ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ కొడంగల్లో కేసీఆర్ అంటున్నాడు, నేను కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొన్నా, ఎమ్మెల్సీలను కొన్నా, ఎంపీలను కొన్నా, జిల్లా పరిషత్ చైర్మన్లను కొన్నా, ఇతర పార్టీల నాయకులను కొనుక్కున్నా, నా దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, అందులో అవసరమైతే 100 నుంచి 1000 కోట్లు ఖర్చు పెట్టేనా కొడంగల్ ప్రజల్ని కొనుక్కొని ఆయన పార్టీని గెలిపించుకుంటా అని కేసీఆర్ విర్ర వీగుతున్నాడు. ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా, కేసీఆర్ నువ్వు ఎమ్మెల్యేలను కొనొచ్చు, ఎమ్మెల్సీలను కొనొచ్చు, ఎంపీలను కొనొచ్చు, లేదా కొంతమంది అమ్ముడుపోయే సన్నాసులను కూడా కొనుండొచ్చు, కానీ మా కొడంగల్ నియోజకవర్గంలో నికాసైన కార్యకర్తలు తమ చెమటని, తమ రక్తాన్ని, తమ ప్రాణాలను సైతం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీ చెంగాలు మోసి ఇక్కడ ఈ కొడంగల్ ఖర్చు కోదని ఈ కొడంగల్ నడు పొట్టు మీద నుంచి సవాలు విసురుతున్నా. కేసీఆర్ నువ్వు ఎమ్మెల్యేలను కొనొచ్చు, ఎంపీలను కొనొచ్చు, అమ్ముడు పోయే సన్నాసులను కొనొచ్చు, కానీ కొడంగల్ నియోజకవర్గంలో తమ శ్రమను, తమ చెమటను,
తమ రక్తాన్ని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భుజాలు కాయలు రాసేలా ఈ 300 జెండాలు మోసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మా కార్యకర్తల ఎడమకాలి రబ్బర్ చప్పు కూడా కొనలేదు. నువ్వు అనుకుంటున్నావేమో ఎన్నో చేసేపు మాట్లాడని మీరు ఇక్కడ ముందర నిలబడి ఒలి పెడితే నాకు మాట్లాడు కష్టం అయితే సోదరులారా జర ఓపిక పట్టుకుని ఇంకా చాలా దూరం ఉంది మనం పోయేది అక్కడ చూ అక్కడ ఉత్సాహం ప్రదర్శిద్దాం. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఈ కొడంగల్ చౌరాస్తా నుంచి ఈ కొడంగల్ ప్రజల తరఫున ఇవాళ చంద్రశేఖర్ రావు గారికి నేను సవాల్ విసురుతున్నా. నీది సిద్దిపేట అయి ఉండొచ్చు, నువ్వు చింతమడక చీటర్ అయి ఉండొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలు మోసం చేసిన అని నువ్వు అనుకుంటుండొచ్చు. మా కొడంగల్ ప్రజలు పేదోళ్ళు అయి ఉండొచ్చు, మంచోళ్ళు అయి ఉండొచ్చు, తమ శ్రమని నమ్ముకొని బతకటోళ్ళు అయి ఉండొచ్చు, ఓ పూట తిన్నా తినకపోయినా ఆత్మ గౌరవంతో ఇంట్లో పండుకుండేటోళ్ళు అయి ఉండొచ్చు, బయటికి వచ్చినప్పుడు మంచిని మంచు చెడుని చెడు అనేటోళ్ళు అయి ఉండొచ్చు. ఈ మంచితనాన్ని ఈ శ్రమను మా పేదరికాన్ని చూసి నువ్వు మూటలు తీసుకొచ్చి మమ్మల్ని కొనాలనుకుంటే 100 మీటర్ల బోతి తీసి నిన్ను ఈ పార్టీని పార్టీ పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్న కేసీఆర్, ఎందుకు నువ్వు ఇవాళ కొడంగల్లో 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు? 5 సంవత్సరాలు నిన్ను ముఖ్యమంత్రి చేస్తే అంతకంటే కొంచెం వెనక్కిపోతే నువ్వు పార్లమెంటులో నిలబెడితే పార్లమెంటులో నోరు లేకపోయినా పాలమూరులో ఊరు లేకపోయినా మేమందరం కష్టపడి మా చెమటను తారబోసి నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి నిన్ను ఢిల్లీకి పంపిస్తే ఆనాడు ఓట్లు వేయించుకొని పోయిన తర్వాత ఈ 10 సంవత్సరాల ఒక్కరోజైనా మమ్మల్ని చూడడానికి వచ్చినవా? నీకు ఓట్లేసి గెలిపిస్తే ఎంపీగా ఒక్కరోజైనా కొడంగల్ భూమి మీద కాలు పెట్టినవా? ఇవాళ మేం గెలిపిస్తే మేం ఓట్లేసి ఆశీర్వదిస్తే మా కార్యకర్తలు పార్లమెంట్ కు పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసగించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మా కొడంగల్ కు ఒరగబెట్టింది ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా ఈ కొడంగల్ నియోజకవర్గానికి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 1500 కోట్ల రూపాయలతో 100,000 ఎకరాలకు నీళ్లకు మేము నిధులు తెచ్చుకుంటే ఆపింది నువ్వు కాదా? వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేసుకుంటే ఆ ఫైలును నీ ముట్టి కింద పెట్టుకొని కూర్చున్నది నిజం కాదా? మా ప్రాంతంలో ఇక్కడ నిరుద్యోగులకు అపారమైన సున్నపు నిక్షేపాలు ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడానికి గతంలో నేను అనుమతులు తెస్తే 5 ఏళ్ళు మా సిమెంట్ ఫ్యాక్టరీని పండబెట్టిన మాట వాస్తవం కాదా? మా ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువత కోసం కొడంగల్ కు 10 ఎకరాల భూమి కేటాయించి ఐటీఐ కళాశాలను తెస్తే దాన్ని పుల్లబెట్టి మా కాళ్ళల్లో కట్టెబెట్టి పక్కన పెట్టింది నువ్వు కాదా? ఇవాళ పొంగరాజపేట మండలంలో లంబాడి సోదరులు తండాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు బయటికి పోయి చదువుకోలేరు. వాళ్ళ చదువు కోసం జూనియర్ కళాశాలను మేం మంజూరు చేపిస్తే గత పాలకులు చేస్తే దాన్ని పక్కన పెట్టిన మాట వాస్తవం కాదా? అత్యంత వెనుకబడ్డ మా దౌలతాబాద్ బిడ్డల చదువుల కోసం ఆడపిల్లలు చదువులు మానేస్తున్నారని జూనియర్ కళాశాల కోసం 5 కోట్ల నిధులు తీసుకొచ్చి జూనియర్ కాలేజ్ పనులు మొదలు పెట్టిస్తే నీ అధికారాన్ని అడ్డం పెట్టి జూనియర్ కాలేజీని ఆపిన మాట వాస్తవం కాదా? ఇవాళ అన్ని నియోజకవర్గాలలో
మినీ ట్యాంక్ బండ్ ఇచ్చినా అంటున్నావు, మరి మా కొడంగల్లో పెద్ద చెరువుకు ఎందుకు మినీ ట్యాంక్ బండ్ ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ కేసీఆర్ అందరికి 100 పడకల ఆసుపత్రి ఇస్తా అంటే మా కొడంగల్కు 50 పడకల ఆసుపత్రి ఎందుకు ఇచ్చినామని నేను అడుగుతున్నా. చివరికి మార్కెట్ యార్డ్ లో ఉండే నిధులు 25 లక్షల రూపాయలు కొడంగల్ కోస్కి మార్కెట్ యార్డును అభివృద్ధి చేయకుండా పక్క జిల్లాకు తరలించకపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా దౌలతాబాద్ బిడ్డలు మేం పాలమూరు జిల్లాలో ఉంటామంటే పాలమూరు జిల్లాలో వద్దు వికారబాదులో కలుపుతామని గొర్రెని ఈడ్చుకపోయినట్టు ఈడ్చుకపోయి వికారబాదులో కలిపిన నువ్వు కాదా? ఇవాళ మా పోలపల్లి హకీంపేట బొమ్మరాజపేట మండలంలో ఉంటామంటే వద్దు అని కోస్గిలో కలిపిన మాట నిజం కాదా? ఈ విధంగా మా కొడంగల్ అభివృద్ధికి అడ్డంపడి మా కొడంగల్ ఆత్మ గౌరవాన్ని పునాదులేసి తొక్కి ఇవాళ నీ తొడేళ్ల గుంపును మా కొడంగల్ మీదకి వదిలితే మేమందరం చూసుకుంటా ఊరుకుంటామా? ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళందరూ వ్యవసాయం చేసే రైతులు, రైతులారా, మనం పండించిన పంట మన చేతికొచ్చే సమయంలో అడవిలో ఉండే పందులు పంట మీద దాడి చేస్తే కరెంటు తీగలు వేసి మనం కాపాడుకుంటలేమా? అవునా? మన పంట కాపాడుకోవాలంటే కరెంటు తీగలు పెడుతున్నాం కదా అడవి పందుల నుంచి. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ కొడంగల్ మీద టిఆర్ఎస్ తొడేళ్ల గుంపు హరీష్ రావు అనే గుంట నక్క కొడంగల్ మీద దాడి చేస్తా అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? తల తెగిపడ్డా సరే చివరి రక్త పట్టు వరకు కొడంగల్ నియోజకవర్గ సరిహద్దుల్లో హై టెన్షన్ వైర్ గా కేసీఆర్ కొడంగల్ చుట్టూతా రేవంత్ రెడ్డి అనే హై టెన్షన్ వైర్ కాపలా ఉన్నది. చూడు తాకిలాక కాలిపోయి మారి మస అయిపోకపోతే చూడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ ఇక్కడ ఉన్న ఒకప్పుడు మనం పట్నం పోతే ఏ ఊరా అని మనల్ని ఎవడన్నా అడిగితే మనం కొడంగల్ అంటే వాడు వరంగల్ అని. అవునా కాదయా? మరి కొడంగల్ గా తాండూరు పక్కన ఉంటది, లేకపోతే గా వికారాబాద్ పక్కన ఉంటది, లేకపోతే గా కర్ణాటక సరిహద్దులు ఉంటది అని చెప్పుకునేటోళ్ళం. అవునా? ఇవాళ ఏడుకన్నా పోతే ఏమంటున్నారు కొడంగల్ మాది కొడంగల్ అని మనం అంటే ఓహో మీ ఎమ్మెల్యే సాహెబ్ రేవంత్ రెడ్డి కదా అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాహుల్ గాంధీ వరకు కొడంగల్ గణాన్ని వినిపించి ఇవాళ ఈ రాష్ట్రంలోనే 100 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ 300 జెండాను రెపరెపలాడించమని కార్యనిర్వాహక అధ్యక్షుని చేసిన రాహుల్ గాంధీ మనల్ని పార్టీ నుంచి. ఇవాళ మనం ఇవాళ రాహుల్ గాంధీ గారు మన మీద గురుతరమైన బాధ్యత పెట్టిండు. 100 గ్రామాలు కొడంగల్లో నువ్వు కాదు, నీ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క యువకుడు కథా నాయకుడు, ప్రతి ఒక్క యువకుడు రేవంత్ రెడ్డి అయి ఇంటింటిని తలుపు తలుపును ప్రతి గుండెను కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. నువ్వు మాత్రం తెలంగాణ నలుమూలలు తిరిగి 100 నియోజకవర్గాలను గెలిపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నా భుజాల మీద కార్యనిర్వాహక అధ్యక్షత బాధ్యత పెట్టిండు. కాబట్టి ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా మీద కోపం ఏందంటే మా వచ్చిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ఆపినావు,
మా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ ఎందుకు పండబెట్టినో, మా సిమెంట్ ఫ్యాక్టరీని కాకెత్తుకపోయిందా అని నేను అడుగుతున్నా. కమిషన్ కాకతీయ పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద వేల కోట్ల రూపాయలు లంచాలు మెక్కిన కేసీఆర్ అవినీతి గురించి నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఇవాళ కొడంగల్ ప్రజల యొక్క ఆత్మగౌరవం, కొడంగల్ ప్రజల యొక్క గలాన్ని ఇవాళ కేసీఆర్ ఆదిలోనే నిధుమేయాలని చూస్తున్నాడు. ఇవాళ కొడంగల్ ప్రజలకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అభివృద్ధి ఆగకూడదు, ఈ గలం మూగ పోకూడదు. ఈ అభివృద్ధి ముందుకు జరగాలన్నా, ఈ గలం దేశం నలుమూలలో వినిపించాలన్నా, ఇవాళ కొడంగల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ మా మిత్రుడు సుభాష్ చెప్పినట్టు 50,000 మెజార్టీతో గెలవాలి. సిద్దిపేట వాడేమో 100,000 గెలుస్తాడంట, గజ్వేల ఈయనేమో 50,000 గెలుస్తాడంట, కొడంగల్లోనేమో మనం ఓడిపోవాలంట. ఇది జరిగే పనేనా? మీరందరున్నీ ఇది జరుగుతా? ఇవాళ ప్రతిజ్ఞ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాన్న తర్వాత మన కమ్యూనిస్ట్ బషీర్ భాయ్, మన తెలుగుదేశం పార్టీ, మన కోదండ్రం పార్టీ మనకు అండగా ఉండగా కొడంగల్ ఇది జరుగుద్దా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుంటాం కదా. ఇన్నాళ్ళు మనం ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి అభివృద్ధి చేయించుకున్నాం. ఈనాడు మనం అధికారంలోకి వస్తున్నాం. 80 సీట్లు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ మన సర్కార్ రాష్ట్రంలో రాబోతుంది. మన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మనం సర్కార్లో ఉంటే 1, 2, 3 హోదాలో మనం ఉంటాం కదా, ఉంటామా? 1, 2, 3 అవుతాం కదా మనం. మన ప్రజలు ఈ రాష్ట్రంలో 1, 2, 3 అయ్యే అవకాశాన్ని ఇవాళ కేసీఆర్ ఆపాలని చూస్తున్నాడు. అదే ఈ తాండూ కొత్త బిచ్చగాని గెలిస్తే 100లో 101 అవుతాడు. అవునా? ఇది ఆయన అసెంబ్లీలో నోరు తెరవాలంటే దేని తెరుస్తాడా? మైకులో మాట్లాడతాడా? అయితే గిట్టే ఆవులించనికను ఇన్ని నీళ్లు రాయనికి నోరు తెరుస్తాడు తప్ప ఇలా మాట్లాడతాడా? అట్లాంటోడు మనకు అవసరమా? ఇవాళ అభివృద్ధి అర్ధాంతరంలో ఉంది. హైదరాబాద్ బీజాపూర్ పనులు నడుస్తున్నాయి, చించోలి మహబూబ్ నగర్ హైవే పనులు నడుస్తున్నాయి, కల్వకుర్తి నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించుకోవాలి, రైల్వే లైన్ తెచ్చుకోవాలి, సిమెంట్ ఫ్యాక్టరీ కట్టుకోవాలి, కాలేజీలు తెచ్చుకోవాలి, కొడంగల్లో ఐటీఐ కళాశాల తెచ్చుకోవాలి, కొడంగల్లో 100 పడకల ఆసుపత్రి కట్టుకోవాలి, కొడంగల్లో రెవెన్యూ డివిజన్ చేసుకోవాలి, దౌతబాద్ ను మార్పు నగర్ లో కలపాలి. ఈ ప్రాంతంలో ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ 50,000తోని గెలవాలి. ఇవన్నీ చేస్తారా? ఇవన్నీ చేద్దామా? ఇవాళ 100 గ్రామాలు మీరు తిరుగుతా సాధ్యమవుతుంది. ఇవాళ ఈ కార్యకర్తలే ప్రాణ సమానులైన కార్యకర్తలు, మీ మీద విశ్వాసంతో ఇవాళ ఈ ఎన్నికల్ని మీరు చేయండి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని నేను నిర్వహిస్తా. ఆనాడు ప్రతి గ్రామం దిగుతా, వార్డు మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ మీ ఎన్నికల కోసం ఇంటింటికి నేను తిరుగుతా. కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో చెప్పండి, ప్రతి పేద రైతు 1 రూపాయి కూడా రుణం కట్టకండి. 25 రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం ఉచితంగా. అదే విధంగా ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి ఇవాళ కేసీఆర్ 1,000 ఇస్తున్నాడు. ఇవాళ ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి 2,000
వేలు నాలుగు వేల రూపాయల పింఛన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మహాలక్ష్మి గ్రూప్ లకు లక్ష రూపాయలు ఉచితంగా, 10 లక్షలు రివాల్వింగ్ ఫండ్ ఇస్తాం. అదే విధంగా ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం, ప్రతి కుటుంబానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. కాబట్టి సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించండి. ప్రజల దగ్గరికి వెళ్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. మీరు అందరు కూడా చేతులు పైకెత్తండి. ఒక్క చేయి మళ్ళీ ఒక్క చేయి ఎత్తండి. రెండు చేతులు ఉన్నా రెండు చేతులు ఎత్తండి. పిడికిలు పిగించండి. మన పౌరుషానికి ప్రతీక, మన కులంలో రక్తానికి చేయడం, ప్రతి ఒక్కరు పిడికిలు పిగించండి. రాహుల్ గాంధీ గారు నాయకత్వం, రాహుల్ గాంధీ గారు నాయకత్వం. రాష్ట్రం గుర్తుకే గజ్వేల్లో ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ గుండెలు అదరాలి.